हाय अंडी अंदर की नमस्कारम वीडियो लो मनम वरलक्ष्मी व्रतम रोजुना वरालिच्चे वरलक्ष्मी अम्मवारिनी एला पूजिंचाली आ रोजु तोर पूज एला चेयाली तोरानी एला तयारु चेयाली कलश स्थापन एला चेयाली अम्मवारिकी वायनम एला इव्वाली मुत्तैदुलकी वायनम एला इव्वाली ये नैवेद्यालु समर्पिंचाली पाटिंचाल्सिन नियमालेंटो इप्पुडु मनं क्लियर गा तेलुसुकुंदां फ्रेंड्स मन चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मन चानल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल आइकान नी क्लिक चेयंडी मरिन्नि कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायी भक्तितो वेडुकुंटे वरालनंदिंचे तल्ली वरलक्ष्मी देवी वरलक्ष्मी देविनि आराधिंचे व्रतमे अंडी ई वरलक्ष्मी व्रतम ई व्रतान्नि आचरिंचडानिकि ए नियमालु निष्ठलु अवसरं लेदु నిచ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలండి ఈ వరలక్ష్మి వ్రతం చాలా మంగళకరమైనది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలైతే కలుగుతాయండి సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదండి ధాన్య సంపద పశు సంపద గుణం జ్ఞానం మంచి ఆరోగ్యంగా ఉండడం లాంటివి అన్నీ వస్తాయి ఇవన్నీ కలిగించే వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున జరుపుకోవాలి అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలండి ఆ రోజు వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు శుక్రవారాల్లో చేసే వ్రతాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు భోగ భాగ్యాలు కలుగుతాయి ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు వేకువ జామునే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని అమ్మవారికి ఇష్టమైన అష్టదల పాదపద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ మరియు పువ్వులతో ముగ్గులను అలంకరించాలి తల స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గడపలను పసుపు కుంకుమలతో గుమ్మాలను తోరణాలతో అలంకరించాలి లక్ష్మీ దేవిని ఈశాన్యం దిక్కున పూజిస్తే చాలా మంచిదండి ఇంటి ఈశాన్య భాగాన పూజించడం వీలు కాకపోతే మీ పూజా మందిరంలోనే పూజ చేసుకోండి మీరు పూజ చేసే స్థలంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ ముగ్గు మీద ఒక పీఠమును ఉంచాలి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక వస్త్రాన్ని పరచాలి ఆ వస్త్రం మీద లక్ష్మి అమ్మవారి ఫోటోని గాని విగ్రహాన్ని గాని పెట్టుకోవాలి అమ్మవారికి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి తర్వాత అమ్మవారి ముందు మూడు పిడికిళ్ళ బియ్యం పోసి దాని మీద కలశాన్ని ప్రతిష్ఠించాలి కలశం చెంబుకి పసుపు రాసి కుంకుమతో తిలకం బొట్టు పెట్టి దాని మీద కొబ్బరికాయను ఉంచాలి కొబ్బరికాయకి అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దాలి కలశానికి చీర కట్టి ఇలా అందంగా అలంకరించాలి కలశం మీద మామిడి ఆకులను ఉంచాలి ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది కలశాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్మిలను పూజించిన ఫలితమైతే కలుగుతుందండి కావున ఈ పూజను కుటుంబ సభ్యులందరూ కలిసి చేస్తే చాలా మంచిది ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే ఈ పూజలో అక్షయ పాత్రను ధనలక్ష్మి కుంచాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి తర్వాత అమ్మవారికి ఇరువైపులా దీపారాధన కుందులను ఏర్పాటు చేసుకోవాలి అలాగే అమ్మవారికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టుకోవాలండి ఏనుగు ప్రతిమలు లేకుంటే పసుపుతో ఏనుగు ప్రతిమలను చేసి ఆ పసుపు ముద్దలనైనా పెట్టుకోవాలి అలాగే కామాక్షి దీపం ఉన్నవారు కామాక్షి దీపం పెట్టుకోండి దీపారాధన కుందులలో నెయ్యి గాని నూనె గాని పోసి వెలిగించాలి ఈ దీపాలు నిండుకోకుండా చూసుకోవాలండి అలాగే పీఠం మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టుకోవాలి ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం లేకుంటే పసుపు గౌరమ్మను చేసి పూజ చేసుకోవొచ్చండి తర్వాత మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి మీ దగ్గర గణపతి విగ్రహం లేకుంటే పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలండి తర్వాత అమ్మవారికి స్వామివారికి గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి
తరువాతా పూజా సామాగ్రిని నైవేద్యాలను అమ్మవారికి ఇచ్చే తాంబూలాన్ని ముత్తైదువులకు ఇచ్చే తాంబూలాన్ని పూజా స్థలంలో పెట్టుకోవాలి తరువాత అమ్మవారి మెడలో పుస్తల తాళి ఉంటే అది వేసుకోండి అది లేకుంటే పసుపు కొమ్మును వేయాలి అలాగే అమ్మవారి మెడలో లక్ష్మీ కాసును వరలక్ష్మీ రథం రోజు వేయాలండి తరువాత ఇలా పూజా స్థలంలో అన్నింటిని ఏర్పాటు చేసుకొని పూజను మొదలు పెట్టుకోవాలి అమ్మవారిని ఎలా అలంకరించాలి కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని నేను సెపరేట్ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోలో లెంత్ ఎక్కువగా అవుతుందని నేను తెలియజేయడం లేదు అన్నింటిని పూజా స్థలంలో ఏర్పాటు చేసుకున్న తర్వాత దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలపైన అక్షంతలు గాని కుంకుమను గాని వేసి నమస్కారం చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతిని ధ్యాన శ్లోకంతో పీఠం మీదకి ఆహ్వానించాలి తర్వాత ఆచమనం చేయాలి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః అంటూ మూడు సార్లు పంచపాత్రలోని నీటిని ఉద్దర్నితో తీసుకొని తాగాలి తర్వాత మిగిలిన 24 శ్లోకాలను చదవాలి తర్వాత ప్రాణాయామం చేయాలి భూశుద్ధి మంత్రాన్ని చదవాలి చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని పంచపాత్రలోని నీటిని ఉద్దర్నితో తీసుకొని ఒక బౌల్లో అక్షంతలను నీటితో సహా వదలాలి తర్వాత సంకల్పం చేసుకోవాలి తర్వాత చేయి తుడుచుకొని కలశ పూజ చేయాలి కలశ పూజ చేసిన తర్వాత కలశంలోని నీటిని దేవుడి ఫోటోలపైన పూజా సామాగ్రిపైన చల్లాలి ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించాలి కాబట్టి గణపతికి షోడచోపచార పూజ చేయాలి గణపతిని పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి పాదయోపాద్యం సమర్పయామి అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి తర్వాత ఆచమనీయం చేయాలి స్నానం సమర్పయామి అంటూ పంచపాత్రలోని నీటిని ఉద్దర్నితో తీసుకొని స్నానం చేపించాలి వస్త్రయజ్ఞం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి వస్త్రాలు లేకుంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలు ఆభరణాలను గణపతికి సమర్పించాలి ఇక్కడ గణపతి యొక్క 108 నామాలు చదువుతూ పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి గణపతి యొక్క 108 నామాలు చదవడం రాని వాళ్ళు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ పూజ చేయాలి తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించాలి దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి తర్వాత అక్షంతలు వేసి నమస్కారం చేయాలి నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని నివేదించాలి తర్వాత నైవేద్యం పైన నీటిని చల్లాలి తాంబూలం సమర్పయామి అంటూ గణపతికి తమలపాకును సమర్పించాలి నీరాజనం సమర్పయామి అంటూ కర్పూర హారతిని ఇవ్వాలి తర్వాత మంగళహారతి పాట పాడుతూ మంగళహారతిని ఇచ్చి ఆ మంగళహారతి చుట్టూ ఉద్దరితో నీటిని తిప్పి గణపతికి చూపించి తర్వాత మనం నమస్కారం చేసుకోవాలి మంత్రపుష్పం సమర్పయామి అంటూ పువ్వులను అక్షంతలను గణపతి పాదాల దగ్గర వేయాలి ఆత్మ ప్రదక్షిణ చేయాలి గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీనారాయణులను పూజించాలి లక్ష్మీనారాయణులకు షోడచోపచార పూజ చేయాలి మనం వరలక్ష్మీ వ్రతం చేస్తున్నాము కాబట్టి అమ్మవారిని ఒకరినే పూజిస్తే సరిపోతుంది అనుకోవద్దండి అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించాలి భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉంటుంది కాబట్టి ఇద్దరిని కలిపి పూజించాలండి ముందుగా లక్ష్మీనారాయణులు ఇద్దరిని పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి అస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలను సమర్పించాలి తర్వాత ఆచమనీయం సమర్పయామి అంటూ ఉద్దర్నితో నీటిని సమర్పించాలి స్నానం సమర్పయామి అంటూ ఉద్దర్నితో నీటిని చల్లాలి వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాలని సమర్పించాలి వస్త్రాలు లేకుంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలు ఆభరణాలతో స్వామి అమ్మవార్లని అలంకరించాలి ఇక్కడ మీకేమైనా కోరికలు ఉంటే లక్ష్మీనారాయణులకు చెప్పుకొని లక్ష్మీ సహస్రనామం లక్ష్మీ అష్టకం
విష్ణు సహస్రనామం వంటి శ్లోకాలను చదువుతూ పువ్వులతో గాని అక్షింతలతో గాని పూజ చేయాలి. స్వామివారి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ పువ్వులు, అక్షింతలు, లక్ష్మి గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులతో పూజ చేయాలి. అలాగే కలశంలో ఉన్న అమ్మవారిని కూడా అష్టోత్తర శతనామావళితో పూజించాలి. స్వామి అమ్మవార్ల పూజ పూర్తయిన తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించాలి. దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి. నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని నివేదించాలి. నైవేద్యంగా వడపప్పు, పానకం, పాయసం, పులిహోర, శనిలనైతే ఈరోజు తప్పకుండా నైవేద్యంగా నివేదించాలి. వీటితో పాటుగా ఏవైనా పండ్లను కూడా నైవేద్యంగా నివేదించాలి. నైవేద్యం నివేదించిన తర్వాత నైవేద్యం పైన నీటిని చల్లాలి. తర్వాత కొబ్బరికాయను కొట్టి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా నివేదించాలి. నీరాజనం దర్శయామి అంటూ కర్పూర హారతిని ఇవ్వాలి. మంగళహారతి పాట పాడుతూ మంగళహారతిని కూడా ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత ఉద్దర్నితో నీటిని హారతి చుట్టూ తిప్పి హారతిని స్వామి అమ్మవార్లకు చూపించి మనం కూడా తీసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత తాంబూలం సమర్పయామి అంటూ స్వామి అమ్మవార్లకి రెండు తమలపాకులు, వక్కలను సమర్పించాలి. చేతిలో కొన్ని అక్షంతలు, పువ్వులను తీసుకుని మంత్రపుష్పం సమర్పయామి అంటూ అక్షంతలు, పువ్వులను స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేయాలి. తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత తోర పూజ చేయాలి. తోర పూజ ఎలా చేయాలంటే ముందుగా ఒక తెల్లటి దారాన్ని తీసుకుని ఆ దారానికి 9 వరసలు వేయాలి. ఆ 9 వరసల దారానికి పసుపు మొత్తం నిండుగా రాయాలి. పసుపును దారానికి నిండుగా రాసిన తర్వాత 9 పువ్వులను తీసుకుని 9 ముడులు వేస్తూ అది ఎలా అంటే ఒక్కొక్క ముడికి ఒక పువ్వు చొప్పున పెట్టి ఇలా 9 పువ్వులు పెట్టి 9 ముడులు వేయాలి. మొత్తం మనం 3 తోరాలను తయారు చేసుకోవాలి. ఒకటి పూజ చేసే వాళ్ళు కట్టుకోవాలి, రెండవది అమ్మవారికి కట్టాలి, మూడవది ముత్తైదువుకు కట్టడానికండి. వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం ఇచ్చేటప్పుడు అందులో పెద్ద ముత్తైదువు వాయనంలో పెట్టి ఇస్తే చాలా మంచి జరుగుతుందండి. 3 తోరాలు తయారు చేసిన తర్వాత ఒక్కొక్క మూడి దగ్గర కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేయాలి. ముందుగా అమ్మవారి దగ్గర ఒక తోరాన్ని పెట్టి ఆ తోరానికి కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేస్తూ 9 మంత్రాలను చదువుకోవాలి. ఈ తోరంలో వేసిన ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి. అవి ఏమిటంటే మొదటి ముడికి కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రెండవ ముడికి రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనిన్యే నమః చతుర్గ్రంథిం పూజయామి, మహాలక్ష్మియే నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః షష్టిమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమి గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యై నమః అష్టమి గ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మియై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇలా 9 ముడుల దగ్గర పూజ చేస్తూ 9 మంత్రాలను చదవాలి. ఈ పూజ పూర్తయిన తర్వాత తోరాన్ని మీ కుడి చేతికి మీ భర్తతో కట్టించుకుంటే చాలా మంచిదండి. ఈ తోరం కట్టుకునేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని చదువుతూ తోరాన్ని కట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజున వ్రతకథను చదివేటప్పుడు తప్పకుండా ఈ తోరం మీ చేతికి ఉండాలండి. తోర పూజ చేసిన తర్వాత అమ్మవారికి వాయనం ఇవ్వాలి. అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు అనుకుంటూ అమ్మవారికి ఇచ్చి పక్కన పెట్టాలి. ఇలా అమ్మవారికి అన్ని సమర్పించిన తర్వాత చేతిలో కొన్ని అక్షింతలను తీసుకుని క్షమామంత్రం చెప్పుకొని పూజలో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించమని వేడుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకుని అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలను వేయాలి. ఇలా పూజ పూర్తయిన తర్వాత వ్రతకథనైతే తప్పకుండా చదవాలి. వ్రతకథను చదవడం రాని వారు విన్నా కూడా పర్వాలేదండి. వ్రతకథ విన్న తర్వాత అక్షింతలను అమ్మవారికి సమర్పించాలి. తర్వాత తీర్థ ప్రసాదాలను మనం తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత
భర్త తో బొట్టు పెట్టించుకొని భర్త కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. తర్వాత ఐదుగురు లేదా తొమ్మిది మంది ఇలా మీకు ఎంతమంది వీలైతే అంతమంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి. ఆ వాయనంలో ఏమి ఉండాలంటే రెండు తమలపాకులు, రెండు అరటి పండ్లు, పువ్వులు, శనిగలు, గాజులు, పసుపు కుంకుమ, పోకలు, వక్కలు. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలండి. శుభ్రమైన స్థలంలో నిద్రించాలి. అలాగే సాయంత్రం మళ్ళీ అమ్మవారిని పూజించాలి. దీపాలు కొండెక్కకుండా చూసుకోవాలి. నూనె అయిపోతే మళ్ళీ నూనె పోసి దీపాలు ఎప్పుడు వెలిగేలా చూసుకుంటే చాలా మంచిది. తర్వాత మరుసటి రోజు ఉదయం 9 గంటలలోపే ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి అమ్మవారికి దీపారాధన చేసి ఉప్పు వేయకుండా చేసిన పెరగన్నాన్ని నైవేద్యంగా పెట్టి ధూపం చూపించి మంగళహారతి ఇవ్వాలి. తర్వాత గణపతిని 3 సార్లు తూర్పు వైపుకు కదపాలి. తర్వాత కలశాన్ని కూడా 3 సార్లు కదపాలి. తర్వాత పీటని, అమ్మవారి ఫోటోని కూడా 3 సార్లు కుడివైపుకు కదపాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి అమ్మవారిని ఎలా ఆరాధించాలి, తోర పూజ ఎలా చేయాలి, తోరాన్ని ఎలా తయారు చేయాలి, కలుష స్థాపన ఎలా చేయాలి, అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి, ముత్తైదువులకి వాయనం ఎలా ఇవ్వాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.